హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా అంటే చాలా ఈజీగా చేసుకునే ఒక వర్క్ చూపిస్తున్నాను. ఇవాళ ఓన్లీ నెక్ డిజైన్ చూపిస్తాను, రేపు హ్యాండ్స్ డిజైన్ చూపిస్తాను. ఓన్లీ నెక్ డిజైన్కి మనకి ఈ బ్లౌజ్కి 85 రూపీస్ అనేది ఖర్చు అవుతుంది. ఫస్ట్ దీనికి కావాల్సిన ఐటమ్స్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్, నెక్స్ట్ గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్, ఇవి 30 రూపీస్ అయితే సరిపోతాయి. నెక్స్ట్ స్టోన్ లైన్ నెక్కి హ్యాండ్స్కి కలిపి 2 మీటర్స్ సరిపోతుంది. నెక్స్ట్ గోల్డ్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ చిన్నవి. నెక్స్ట్ ఇప్పుడు చూపించే మెటీరియల్ ఇవి హ్యాండ్స్కి యూజ్ అవుతాయి. గోల్డ్ కలర్వి కొంచెం పెద్ద సైజు కుందన్స్, అలానే జర్జోజీ గోల్డ్ కలర్ మీడియం బీడ్స్, ఇవి హ్యాండ్స్కి యూజ్ అవుతాయి. ఫస్ట్ చూపించిన మెటీరియల్ ఒకటి నెక్కి సరిపోతుంది బ్లౌజ్ నెక్ డిజైన్కి. ఫస్ట్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని నెక్ చుట్టూ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి పాత వీడియోస్ చూడండి, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనున్న ఒక బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూస్తున్నారుగా, ఈ విధంగా మనం మొత్తం 2 లైన్స్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు దీని పక్కనే నీడిల్ తీసుకుని గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్ కుట్టుకోవాలి. ఇక్కడ నార్మల్ బీడ్స్ కుట్టుచూపుతున్నాను కదా, ఇదే ప్లేస్లో మీరు గోల్డ్ కలర్ బాల్ చైన్ ఉంటుంది కదా, అది కూడా యూజ్ చేయొచ్చు. అది 10 రూపీస్ది అయితే క్వాలిటీ ఉంటుంది. మనకి ఇక్కడ బీడ్స్కి 30 రూపీస్ అన్నాను కదా, 3 మీటర్స్ తీసుకుంటే బాల్ చైన్ సరిపోతుంది నెక్ కూడా. మీరు బాల్ చైన్ పొదులు ఓన్లీ నేను చూపించినట్టు గోల్డ్ కలర్ నార్మల్ బీడ్సే కుట్టుకుంటే కనుక నేను చూపించే విధంగా కుట్టుకోండి. ఇలా కుట్టుకోవడం వల్ల మీకు బీడ్స్ మధ్యలో గ్యాప్ అనేది రాకుండా లైన్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇక్కడతో బీడ్స్ లైన్ అయింది కదా, ఇప్పుడు దీని పక్కన మనం గ్లూ అప్లై చేయాలి. ఫస్ట్ నెక్ చుట్టూ ఈ బీడ్స్ పక్కన గ్లూ అప్లై చేసి దీనిపైన స్టోన్ లైన్ని అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన స్టోన్ లైన్ని కంపల్సరీ మీరు చిన్న చిన్న టాకాలు వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలా వేసుకోవడం వల్ల మనం వాష్ చేసిన తర్వాత కూడా స్టోన్ లైన్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు స్టోన్ లైన్ పక్కన మళ్ళీ గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్ తీసుకుని మళ్ళీ ఇంకొక లైన్ అనేది కుట్టుకోవాలి. సేమ్ ఈ లైన్ కూడా ఫస్ట్ ఎలా కుట్టానో అలానే కుడుతున్నాను. ఇప్పుడు నెక్ చుట్టూ బీడ్స్ కుట్టడం కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు గ్లూ తీసుకుని డాట్స్ అనేవి పెట్టుకోవాలి. డాట్స్ కూడా కొంచెం దూరంగా ఈ డాట్స్ అనేవి నెక్ చుట్టూ పెట్టుకోవాలి. పెట్టుకున్న డాట్స్ పైన గోల్డ్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ ఉన్నాయి చూసారు, చిన్న సైజువి, వాటిని డ్రాప్ షేప్ అనేది బయటకు వచ్చే విధంగా 1 బై 1 నెక్ చుట్టూ మనం కంటిన్యూస్గా అటాచ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ కుందన్స్ చుట్టూ గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్ ఉన్నాయి చూసారా, వాటిని కుట్టుకోవాలి. దానికోసం నేను డ్రాప్ షేప్ ఉన్న కుందన్ పైన నీడిల్ తీసుకుని దాంట్లోకి మనకి ఈ కుందన్ చుట్టూ ఎన్ని బీడ్స్ పడతాయో అన్ని బీడ్స్ ఎక్కించుకొని మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడే కిందకు దించుతున్నాను. చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చూసారుగా ఇప్పుడు బీడ్స్ అన్నీ ఎక్కించుకున్నా, ఇప్పుడు కిందకు దించేసా. దించేసి మధ్యలో మూడు టాకాలు వేసుకుంటే మనకి రింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. అది ఎలా అన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. మీకు బీడ్స్ కుట్టడం కష్టంగా ఉంది అనుకునే వాళ్ళు ఇక్కడ ఈ కుందన్స్ చుట్టూ కూడా బాల్ చైన్ యూస్ చేయొచ్చు. బాల్ చైన్ అంటే ఈ కుందన్స్ చుట్టూ ఎంత పడుతుందో బాల్ చైన్ అంతంత పీసెస్ అనేవి కట్ చేసుకుని గ్లూ పెట్టి ఈ కుందన్ చుట్టూ అటాచ్ చేసుకోండి. అటాచ్ చేసుకున్న తర్వాత బాల్ చైన్ని మనం చిన్న చిన్న టాకలు వేసుకుని కుట్టుకుంటే అవి డ్రై అయిన తర్వాత ఊడిపోకుండా ఉంటుంది. అలానే డ్రై అయిన తర్వాత ఇంకా స్టిఫ్గా ఉండాలంటే బ్యాక్ సైడ్కి తిప్పి బ్లౌజు ఐరన్ చేయండి, అప్పుడు ఊడిపోకుండా ఇంకా బాగా స్ట్రాంగ్గా ఉంటాయి. మీ క్లారిటీ కోసం ఇంకొకసారి పక్కనున్న కుందన్ కూడా కుట్టి చూపిస్తాను. ఫస్ట్ ఈ కుందన్కి మళ్ళీ ఇంకొక టాక అనేది వేస్తున్నాను చూడండి. ఈ డిజైన్ మీరు పింక్ కలర్ బ్లౌజ్ అనే కాదు ఏ కలర్ బ్లౌజ్కైనా మ్యాచ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది, అలానే ఈజీగా కూడా కంప్లీట్ అయిపోతుంది. సేమ్ ఇదే విధంగా మీరు మొత్తం నెక్ చుట్టూ ఉన్న కుందన్స్ చుట్టూ ఈ బీడ్స్ అయినా కుట్టుకోవచ్చు, బాల్ చైన్ అనేది కుట్టుకోవచ్చు. మొత్తం కుట్టుకున్న తర్వాత మనకి నెక్ బార్డర్ అనేది ఇదిగోండి ఈ విధంగా కనిపిస్తుంది. నెక్ బార్డర్ ఇది కుట్టేసుకుని బీడ్స్తో కుట్టిన కుందన్స్ ఉన్నాయి కదా ఆ బూటీస్ మీరు ఆల్ ఓవర్ నెక్ మొత్తం అక్కడక్కడ వేసుకుంటే నెక్ డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నదన్నది మర్చిపోవద్దు. ఓన్లీ నెక్ డిజైన్కి 85 రూపీస్ అనేది ఖర్చు అవుతుంది. ఇదిగోండి నెక్ మొత్తం ఓవరాల్గా కుట్టుకున్న తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఆల్ ఓవర్ బూటీస్ కూడా నెక్లో నేను కుట్టి చూపించాను కదా కుందన్ చుట్టూ బీడ్స్ అవే వేసుకున్నాము. దీనికి హ్యాండ్ అనేది కొంచెం హెవీగా ఉంటుంది, మధ్యలో ఫ్లవర్ అనేది, అది రేపటి వీడియోలో చూపిస్తాను, చూడండి కంపల్సరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, బై ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే.